పేరు? బజార్ నా పేరు. ఈ పేరు బజారా? బజార్. ఎందుకు అట్లా పెట్టిరని మీ అమ్మ నాయన అడగలేను, ఎందుకు నాకు ఈ పేరు పెట్టిరని అడిగినా. అడిగితే నాకన్న పెద్దోళ్ళు అట బతకలేదట. ఇక ఈ పేరు పెడితే బతరా అని మా పెద్దమ్మ కొంగులు వేసుకుందట. బజార్ బజార్ అని పెట్టి పేరే బజారా. బాగుంది పేరు. కొంచెం అందరు ఎక్కిరిస్తారు. మరి అందరు ఎక్కిరిస్తున్నారా? చిన్నప్పుడు ఇంకెక్కువ ఎక్కిరిచ్చేదేమో కదా. చిన్నప్పుడు ఎవరు ఎక్కిలేదు, ఇప్పుడు ఎక్కిరిస్తారు. ఇప్పుడు ఎక్కిరిస్తారు. నేను కూడా అదే పేరు ఏంటంటే బజారా కానీ. సరే కానీ పెన్షన్ ఏమైనా వస్తుందా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? మరి ఎలక్షన్ ఇంకా చెప్పేది ఏముంది, మీది తిరుగుళ్ళు పోవుళ్ళు వచ్చుళ్ళు ఓట్ల కూడా ఎక్కువైపోయింది కదా. అవును. మరి ఎట్లుంది ముచ్చట ఏమైనా పైసలు అందినాయా? అందలేదమ్మా, ఎవ్వరు ఇవ్వలేదు పైసలు. ఏమో ఏడ చూసినా పైసలు పైసలు అనే ముచ్చట ఏం పడుతుంది? మీరు గిట్ల మేము మాట్లాడి మాకు ఇవ్వలేదమ్మా. ఇయ్యండి ఎట్లా అంటే చెప్పు. ఇయ్యలే పైసలు. ఇయ్యలే ఇయ్యలే. ఎట్లా ఏ పార్టీల మధ్యలో కనపడుతుంది పోరు? ఇప్పుడు ఇక ఈ రెండు అయితే బాగా తిరుగుతున్నాయి, ఈ బీజేపీ టీఆర్ఎస్. ఇక మరి ఏదో ఏ వస్తాయో చెప్పలేము. నీకేమనిపిస్తుంది అంటే మీకు ఒక ఏదో వాళ్ళని వీళ్ళని అరుచుకుంటుంటారు కదా, ఏదైతే మంచిగా ఉంటుంది అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక మంచిగా అంటే ఇప్పుడు ఇక మంచి కానీ చెడ్డ కానీ మనం ఎప్పుడు ఏది చెప్పలేము. ఎవరు వస్తారో చూస్తాం అంతే. ఎవరికి మెరుగ్గా అనిపిస్తుంది పరిస్థితి చూస్తుంటే? పరిస్థితి చూస్తే ఇప్పుడు అయితే టీఆర్ఎస్కే అనిపిస్తుంది. మెరుగు టీఆర్ఎస్కి అనిపిస్తుంది. పైసలు జర మంచిగానే ఇస్తారనుకుంటున్నా మరి? అంటే ఎక్కువ పూ గుర్తు పాటల్లో చాలా పైసలు ఇస్తారు అనేది అనుకుంటున్నారు. ఎన్ని ఇస్తారు మాకైతే తెలియదు, ఇంకేమేమి తీసుకోలేదు. చెప్పేద్దా మనిషి ఏంది? ఏం చెప్పాను, మొక్కలు కలిగి పెట్టినాయి. నువ్వేం చెప్తాను? ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు? డెబ్బై వెళ్ళిపోతున్నా. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? భూమి ఉంది ఏమన్నా? ఉన్నది. రైతు బంధు వస్తుందా? ఓకే. ఎకరన్నారు? ఎకరన్నారు ఉంటుంది. ఎకరన్నారు? నువ్వేనా నీ కొడుకు తీసుకుంటాడు? నేనైనా కొడుకు అయితే ఎవరికైనా కొడుకు తీసుకుంటాను. ఒకటేనా? నువ్వు ఆడ పెడతాడు, ఆడే తీసుకుంటాడు. వాడ పెడుతు పెడుతున్నా. మంచిగా మంచిగా పెడతాడు. మరి ఏంది, మరి ఎలక్షన్లు వచ్చినాయి, చాలా మంది వస్తున్నారు పోటా పోటీగా. మరి ఊరికే వాళ్ళు చెప్పరాదు అంటే నేను ఎవరికన్నా నేను వేసి చెప్తావా? ఎట్లా ఎట్లా ఉంది అంటే ఎవరికి చేరా అంటే దగ్గర పడ్డది. ఇక ఎలక్షన్ కూడా దగ్గర పడొస్తుంది, ఇక వారం రోజులు ఉంది. ఎటు మెరుగు అనిపిస్తుంది కొంచెం? సాగు చెప్తున్నా, ఎవరు రూపాయలు ఇస్తా అనిపిస్తాం. ముగ్గురు ఇస్తా? ముగ్గురు ఇస్తారు. ముగ్గురు కాదు, ఎవడు ఎక్కువ ఇస్తే అనుమానం ఉంటే వాడు నా జైలు పెట్టినట్టు అట్ట పెట్టుకుంటాడా, లేకపోతే డైరెక్ట్ వేయమంటాడా? నేనైతే చేస్తాను. నా ఇంట్లో దాదాపు 30-40 మంది దాకా. మా 5 రాళ్ళ కుటుంబం 50 మంది దాకా. ఎవరు రూపాయలు ఇస్తే అనిపిస్తాం. మేము ఎంపీలు కావు, ఎమ్మెల్యేలు కావు. మేము పెద్ద రాజకీయం కట్టుకొని ఊళ్ళో తిరిగేది లేదు. మాకు కావాలి రూపాయలు. ఆ రూపాయలు ఒకటే కాదు, మాకు ఇల్లు కట్టియాలి, మాకేమైనా అయితే అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉంటే ఏదో టైం నాకు ఏదానికైతే. ఎవరు అందుబాటులో ఉంటారు అనుకుంటున్నావు? ఇప్పుడు 15కి ఎవరు వస్తాను? ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ఎవరు రాగలే పని ఏడు చెప్ప. నువ్వు మాత్రం ఎవరు పైసలు ఎక్కిస్తాను చేస్తావు? అంతే. ఎట్లా సూనీల్ ఆయన ఆయన చెప్పిన దాంట్లో ఆయన న్యాయం ఉందిలే కానీ అట్లా కాదు. ముగ్గురు ఇస్తారు, ముగ్గురు మరి సేమ్ ఇస్తే ఒకవేళ. నేనేమన్నా నీకు ముగ్గురు ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇస్తావు అనుకో, ఇంకోళ్ళు వచ్చి వేయిస్తారు, వాళ్ళు వచ్చి వేయిస్తారు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వేయిస్తావు అనుకో, 500 ఇస్తారు, 500 వేస్తావు ఓటు. అందరు ఒక సేమ్ ఇస్తే ఒకవేళ? అందరు చేస్తే వేసేది ఒక్కరికే కదా, ఎవరికో ఉనికి వేస్తా. మరి సరే కానీ ఎవరు ఎక్కిస్తారు అనుకుంటున్నావు పైసలు? మరి మరి ఇంకా ప్రారంభమే చేయడా అనేది చెప్పనమ్మా. ఎప్పుడు వాళ్ళు ముందు రోజు ఇస్తారా రెండు రోజుల ముందు ఇస్తారా అంటే మీకు తెలుసు కదా, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చినప్పుడు? పుట్టగాలు ఎవరు చెప్తలేరు, మాకేం తెలుస్తారు. ఏమి ఇస్తారు మరి? కోట ఇస్తారా? కోట లేదు, ఆ పైసలు లేవు, ఇవి లేవు. కోట ఇచ్చి 500 ఇచ్చేది. మరి ఇప్పుడు ఇప్పుడు ఏమి లేవు ఇంకా. ఊర్లలోకి వస్తారా మరి ఓటు ఏమన్నా ఇస్తలేరా? వస్తారు. ఏం చెప్తున్నారు వచ్చినప్పుడు? వచ్చినప్పుడు వేస్తాను. పైసలు ఇస్తామని చెప్తారా? పైసలు అయితే అవును. ఎప్పుడు ఇస్తారు పైసలు? ముందు రోజు ఇస్తారా రెండు రోజుల ముందు ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు అంటే అది వరకు ఏమో ఒక రోజు ముందు అప్పుడే ఇచ్చేది, ఇప్పుడైతే ఇక ఇంకనైతే రాలేదు. 2 రోజులు ఒక రోజు ఎక్కడ చూసినా పైసలు బాగా పడుతున్నాయి కదా. ఏ అమ్మ మా దిక్కు అయితే ఏం లేవు. మా దిక్కు అయితే అసలు పైసలు అన్న మాట లేవు. పైసలు అన్న మాట లేవా? సరే మరి ఇప్పుడు జోరుగా ప్రచారాలు జరుగుతున్నాయి అంటే ఎవరికి జర మొగ్గు కనిపిస్తుంది? ఈ రెండు పార్టీలు బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఈ రెండే తగ్గా పోరున్నాయి.
తగ్గపోలేదు బయట పడుతుంది. ఇక ఏది బయట పడుతుందో అంటే ఇక ఎట్లా చెప్తాం, దాన్ని ఎట్లా చెప్తాం. ఎంత మేము కూడా అనుకుంటున్నాం, కానీ టీఆర్ఎస్ఏ వస్తుంది అని అనుకుంటున్నాం. అంటే ఎందుకు అంటే ఒక మనకు అనిపించింది అంటే ఎందుకు అనిపిస్తుంది అట్లా? ఇక రైతు బంధు పెడుతుండు, పెన్షన్లు ఇస్తుండు, నీళ్ళు ఇస్తుండు, కరెంట్ ఇస్తుండు, ఇవన్నీ ఎట్లుంది ముచ్చట చెప్పు. తులంబంగారం అంటారు ఓట్లకి 40,000, 30,000, 20,000. ఏం వాళ్ళని ఇస్తారు? 20,000 ఏదో అనుకుంటున్నాం మరి, కానీ ఎవరు ఇస్తారు లేరు. అంతేనా? 20,000 ఇస్తే ఏది కూడా ఏ పార్టీ ఏ పార్టీ అయినా సరే, కానీ ఎవరు ఇచ్చేటట్లేదు. ఎవరు ఇచ్చేటట్లేదు. మరి మా మాటలే మస్తు కనపడుతున్నాయి కదా. మాటలే అంత చేసేది లేదు, చెప్పేది లేదు, ఇచ్చేది లేదు, తీసుకునేది లేదు. మీకు ఇంత మంది వచ్చి మాట్లాడుతురు కదా, బండి స్పంజి అక్క శల్య అన్న మన పేదోళ్ళ బతుకులు, మన పేదోళ్ళ అంటున్నాడు కదా. ఇప్పుడే అమ్మా ఎలక్షన్ ముందే మొదలిస్తారు. ఏమైంది సంజీవ్ ఓటేస్తావా ఓటేస్తావు అని 10 సార్లు మాట్లాడిన పేరు సంజీవ్ రెడ్డి. కానీ మరి ఇక తర్వాత నువ్వు ఉంటే అంటే ఇట్లా చూస్తారు. మరి మాకు అసలు మా బాధలు మా కష్టాలు మాకు రోగాలు వచ్చిన నొప్పులు వచ్చిన పట్టించుకుంటాడు ఇవ్వలేడు. ఏదో ఒక మరి కేసీఆర్ ఒక రైతు బంధు ఒకటి ఇస్తున్నాకు పెన్షన్ మొన్న ఆనంగానంగా 3.5 నుంచి 4 ఏళ్ళ నుంచి దుబాక హుజురాబాద్ నాగార్జున సాగర్ అతి త్వరలో ఇస్తాను కూడా 3.5 సంవత్సరాలు జరిపిండు. ఏదో మొన్న ఆగస్టులో అన్నాడు, మరి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 1 అక్టోబర్ 2 2 నెలలు మాత్రం ఇచ్చింది నాకు. మరి ఎట్లా ఇప్పుడు ఈ హోరా? ఏమైనా మా బాధ అయితే తీర్చేటట్టుగా లేదు. ఏం బాధలు? ఇల్లు ఇస్తా అన్నాడు. సపోజ్ ఇంత భూమి ఉంటే మాడిగెళ్ళు తెచ్చి ఇల్లు కట్టినా 10 లక్షలు 6.5 లక్షలు తెస్తే 8 లక్షలు అయింది కెనరా బ్యాంక్లో. అది తీర్పట్టట్లేదు. నాకు కొడుకున్నాడు కానీ ఆయన ప్రైవేట్ జాబు పెయింట్ చేసుకుంటూ వెళ్తాడలేదు. ఆయన చూసుకుంటుండే హైదరాబాద్లో. ఇక నాకు షుగరు, మా పడలమ్మకు బీపీ, కాళ్ళ నొప్పులు, నాకు కూడా అన్ని కష్టాలు ఇంట్లోనే ఉన్నాయి. బ్యాంకు వాళ్ళు ఇది చేస్తున్నారు, మరి ఏం పడవంత లేదు. కరెక్టే. మరి ఎట్లా ఎవరైతే ఏమన్నా ఆదుకుంటాడో కేసీఆర్ అంటే మరి రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అది కూడా ఇస్తా అనుకుంటా వీడికి 2 సార్లు వేసిన ఓటు ఆయనకే వేసిన 2 సార్లు కూడా. నాతోనే సీఎం అయ్యిండు ఆయన కూడా. మరి ఉన్నమాసం చెప్తున్నాం. మరి ఇక 3వ సారి కూడా మళ్ళా ఇల్లు ఇస్తా హరీష్ రావు మన సభల సొంత ప్లేస్ ఉంటే 3 లక్షలు ఇస్తాను అనౌన్స్ చేసే కదా. ఇప్పుడు ఇస్తే బాగుండు. అది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఓట్లు వేయండి, ఓట్లు వేసి గెలిచినాక ఇస్తా, గెలవకపోతే ఇయ్యా. ఎవరెవరి మధ్యలో పోటీ కనిపిస్తుంది? త్రిముఖ పోటీ, కాంగ్రెస్ కూడా, బీజేపీ అండ్ కాంగ్రెస్. ఎవరు ఏ ప్లేస్ ఉంటారు అనుకుంటున్నాం అనిపిస్తుంది చూస్తుంటే అంకెల ప్రకారం? ఇక ఎవరు ఏ ప్లేస్ అంటే ఇక మా టీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటున్నాం. బీజేపీ పరిస్థితి? బీజేపీ సెకండ్, అడుతాడు కాంగ్రెస్. అంతేనా? గుర్తు అయినా ఏ బీఎస్పీ అయినా ఎవరైనా మరి ఇంత అధికార పార్టీలే ఇట్లా విర్రవీగుతున్నాయి. వాళ్ళు ఏమొస్తారు పరిచయం లేని వాళ్ళు. అది కూడా ఇది కూడా వస్తారా అంటే మరి జనాలకు చాలా కష్ట బాధలలో ఉన్నారు. వ్యవసాయం వెళ్ళక అది కూడా పైసలు ఇస్తేనే ఇద్దాం అన్నట్టుగా ఉన్నారు ప్రజలు. ప్రజలకు అలవాటు అయిపోయారు వాళ్ళు. అంటే ఈసారి అంటే ఒకవేళ ఈసారి లెక్కల అంచనా కూడా మించిపోయింది కదా. అంటే ఉందా గింత ఇస్తారు ఈ పార్టీలో ఏమైనా అంచనాకు ఉందా మీకు? ఏది అది అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. అంతేనా? మరి ఇక వాళ్ళు అభివృద్ధి పనులు చేస్తే మాకు సంతోషకరంగా ఉండు. మేము పైసలు లేకుండా ఫ్రీగా ఏదు 5 ఏళ్ళకి వచ్చి మళ్ళీ 5 ఏళ్ళకే పలకరిస్తారు. తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని అందుకే ఈసారి 4 ఏళ్ళకే వచ్చి పలకరించారు. 5 ఏళ్ళు రాజ్ గోపాల్ రెడ్డి పుణ్యం అదో ఇదో 4 ఏళ్ళకి 1 సంవత్సరం ఈ రోడ్డు మీద ఉంది ఊరేమో జర వస్తున్నారు పోతున్నారు మస్తుగా మరి పైసలు గీసలు అంటున్నారు. ఎట్లుంటది అని ముచ్చట అని అడుగుతున్నా. ఏం చెప్ప, ఏం భయం అవుతుందా? అరే నువ్వు జర జగ్గారెడ్డి లేకున్నావు, మా జగ్గారెడ్డి సాబ్కి ఎంత ధైర్యం ఉంటుంది మేము ఇట్లా అంటున్నా. అమ్మ నన్ను అక్కడ కూడా చేసిన అయితే మొత్తానికి ఎందుకు తిడతారనా? భయమా? అంటే ఎవరి పార్టీ తరపున నువ్వు అంటే ఎక్కడ పోతున్నావు ప్రచారానికి రోజు?
కాంగ్రెస్ పోతున్నావు, మరి నోరని కొడతారా తిడతారా నువ్వు కాంగ్రెస్ పోతున్నా అంటే? నేను ఎవరు కొట్ట తిట్టరు కదా. ఎట్లుంది పని కాంగ్రెస్ పార్టీ? ఎట్లుంది ఎట్లుంది? మంచిగా ఉంది. ఎట్లా సెకండ్ ప్లేస్కి వస్తుందా? సెకండ్ రావచ్చు, ఫస్ట్ ఇయర్ రావచ్చు. ఫస్ట్ కూడా రావచ్చు. తప్పని అంటలేను కానీ గ్రౌండ్ లో ఎట్లుంది అని అడుగుతున్నా. కలిసి వస్తుంది, కలిసి వస్తుంది. ఆడపిల్లలు అందరు కదా.